हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल तिरु टीचिंग व्लॉग्स पदव तरगति सोशल बिट्स पार्ट 7 चूद्दाम ऑलरेडी मैं पार्ट 6 वरकु वीडियो चेसाम इदि पार्ट 7 नेक्स्ट पार्ट 8 कूडा लास्ट 2 चाप्टर्स मीद वीडियो उंटुंदि पार्ट 9 अनेदि टोटल 10th क्लास सोशल टेक्स्ट बुक मोत्तम मीद बिट लोडिंग जरुगुतुंदि दांतो 10th क्लास सोशल मोत्तम कंप्लीट अवुतुंदि मल्ली टेट अयिना टेट लेदा डीएससी अनेदि ई वीडियोलो चिवर्लो चूद्दाम अंतवरकु स्किप चेयकुंडा चिवर वरकु ई बिट्लन्नी नेर्चुकोंडि मरंत मंदिक शेयर चेंडी मन चैनल इंतवरकु एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेयंडी लाइक चेयंडी एक्कुव मंदिकि शेयर चेस्ते वाळ्ळकु कूडा बिट्लु मरि टेट जीवो गुरिंचि कूडा चाला उपयोगपड़ुतुंदि इक बिट्लु चूद्दाम ఒకటవది హారీ ట్రూమన్ అనే వ్యక్తి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏ దేశానికి అధ్యక్షుడు హారీ ట్రూమన్ అనే వ్యక్తి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఏ దేశానికి అధ్యక్షుడు ఆన్సర్ ఆప్షన్ డి అమెరికా అమెరికా అధ్యక్షుడే ఈ హారీ ట్రూమన్ ఈయన రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ దేశాలన్నిటికంటే అత్యంత లాభపడిన దేశం మన దేశమే అని మన దేశంలో ఎటువంటి నష్టము జరగలేదని ప్రకటించి గొప్పలు చెప్పుకున్న ఒక అధ్యక్ష వ్యక్తి రెండవది యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి క్రింది ఏ రెండు ఉద్దేశ్యాలతో ఏర్పడింది యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి క్రింది ఏ రెండు ఉద్దేశ్యాలతో ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ ఏ శాశ్వత శాంతి మానవ అభివృద్ధి శాశ్వత శాంతి మానవ అభివృద్ధి అనే రెండు ఉద్దేశ్యాలతో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది నెక్స్ట్ బిట్ మూడవది యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దానిలో సభ్య దేశాలు ఎన్ని యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దానిలో సభ్య దేశాలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ సి 54 యుఎన్ఓ ఏర్పడినప్పుడు సభ్య దేశాలు 54 ఆ తర్వాత 193 వరకు ఉన్నాయి అందులో నాలుగవది ఐక్యరాజ్య బాలల అత్యవసర నిధి సంస్థ ఎక్కడుంది ఐక్యరాజ్య బాలల అత్యవసర నిధి సంస్థ ఎక్కడుంది ఆన్సర్ ఆప్షన్ సి న్యూయార్క్ ఐక్యరాజ్య బాలల అత్యవసర నిధి సంస్థ న్యూయార్క్లో ఉంది అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్లో ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవాలో ఉంది అంతర్జాతీయ విద్య సాంస్కృతిక కేంద్రం అయితే పారిస్లో ఉంది ఇలా ఒక్కొక్క దగ్గర ఒక కేంద్రం ఏర్పాటు చేశారు ఐదవది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఆన్సర్ ఆప్షన్ సి న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతి సమితి కాబట్టి దీని గురించి చాలా ఎక్కువ చదువుకోవాలి ఒక బిట్టైనా కంపల్సరీగా వస్తుంది ఆరవది అంగోలా అనే దేశంను పాలించిన దేశం అంగోలా అనే దేశంను పాలించిన దేశం ఆన్సర్ ఆప్షన్ బి పోర్చుగల్ అంగోలా అనే వలస దేశంగా పోర్చుగల్ అనే దేశం పాలించింది నెక్స్ట్ బిట్ ఏడవది అలీనోద్యమ మొదటి సదస్సు ఏ దేశంలో జరిగింది అలీనోద్యమ మొదటి సదస్సు ఏ దేశంలో జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి యుగోస్లావియా యుగోస్లావియాలో బెల్గ్రేడ్లో ఈ సమావేశం జరిగింది అదే అలీనోద్యమ రూపకల్పన కోసం అయితే ఇండోనేషియా బాండుంగ్లో సమావేశం మొదటగా జరిగింది అలీనోద్యమ ఏర్పడ్డాక యుగోస్లావియాలో మొదటి సమావేశం జరిగింది ఎనిమిదవది అలీనోద్యమం ఏ రెండు దేశాల మధ్య ఏడేళ్ల సుదీర్ఘ యుద్ధాన్ని ఆపలేకపోయింది అలీనోద్యమం ఏ రెండు దేశాల మధ్య ఏడేళ్ల సుదీర్ఘ యుద్ధాన్ని ఆపలేకపోయింది ఆన్సర్ ఆప్షన్ బి ఇరాన్ ఇరాక్ ఇరాన్ ఇరాక్ల మధ్య ఏడేళ్ల సుదీర్ఘ యుద్ధాన్ని ఆపలేకపోయింది అలీనోద్యమం తొమ్మిదవది జియానిస్ట్ ఉద్యమం ఎవరి ఉద్యమము జియానిస్ట్ ఉద్యమం ఎవరి ఉద్యమము ఆన్సర్ ఆప్షన్ ఏ యూదులు యూదులు అనేవారు పాలస్తీనాన్ని సొంతంగా తమ కోసం యూదులందరినీ ఏకం చేసి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ జియానిస్ట్ ఉద్యమాన్ని ఏర్పాటు చేసుకున్నారు పదవది ఆస్వాన్ ఆనకట్ట కట్టినందుకు ఈజిప్ట్ దేశానికి ఎవరు ఆర్థిక సాయం ఆపేశారు ఆస్వాన్ ఆనకట్ట కట్టినందుకు ఈజిప్ట్ దేశానికి ఎవరు ఆర్థిక సాయం ఆపేశారు ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా అమెరికా దేశం ఈ ఆస్వాన్ ఆనకట్ట ఈజిప్ట్ కట్టినందుకు వాళ్ళకి ఆర్థిక సాయం ఆపేసింది పదకొండవది గ్లాస్ నోస్త్ మరియు పెరిస్త్రోయిక అనే సంస్కరణలో మిహాయల్ గార్బరోచ్ అనే అధ్యక్షుడు తీసుకొచ్చాడు ఈయన ఏ దేశానికి అధ్యక్షుడు గ్లాస్ నోస్త్ మరియు పెరిస్త్రోయిక అనే సంస్కరణను మిహాయల్ గార్బరోచ్ అనే అధ్యక్షుడు తీసుకొచ్చాడు ఈయన ఏ దేశానికి అధ్యక్షుడు ఆన్సర్ ఆప్షన్ బి రష్యా రష్యా దేశంలో ఎక్కువ అణుబాంబులు మరియు కల్లోలాలు ఉద్యమాలు ఎక్కువగా ఉండడం వలన వాటికంటే గొప్ప భావనలు తీసుకురావడానికి ఈ రెండు సంస్కరణలను ఈయన తీసుకొచ్చాడు పన్నెండవది చైనా భారత్లు పంచశీల ఒప్పందంపై ఎప్పుడు సంతకాలు చేశాయి చైనా భారత్లు పంచశీల ఒప్పందంపై ఎప్పుడు సంతకాలు చేశాయి
ఆన్సర్ ఆప్షన్ బి 1954 ఏప్రిల్ 29 ఈ పంచశీల ఒప్పందంపై 1954 ఏప్రిల్ 29న చైనా భారత్లు సంతకాలు చేశాయి. 14వది శ్రీలంక స్వాతంత్రం పొందిన సంవత్సరం. శ్రీలంక స్వాతంత్రం పొందిన సంవత్సరం ఆన్సర్ ఆప్షన్ బి 1948. శ్రీలంక దేశానికి 1948లో స్వాతంత్రం వచ్చింది. మనకి దక్షిణాదిగా సరిహద్దులో ఉన్న దేశం శ్రీలంక దేశం, కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోవాలి. 15వది జుల్ఫికర్ అలీ భుట్టో ఇందిరాగాంధీ మధ్య 1971 యుద్ధం తర్వాత ఏ ఒప్పందం కుదిరింది? జుల్ఫికర్ అలీ భుట్టో ఇందిరాగాంధీ మధ్య 1971 యుద్ధం తర్వాత ఏ ఒప్పందం కుదిరింది? ఆన్సర్ ఆప్షన్ బి సిమ్లా ఒప్పందం. సిమ్లా ఒప్పందం 1971 యుద్ధం కంటే ముందు యుద్ధంకి అయితే తాస్కెంట్ ఒప్పందం కుదిరింది, అదే 1971 యుద్ధంలో ఇందిరాగాంధీతో అయితే సిమ్లా ఒప్పందం కుదిరింది. ఇవి ఫ్రెండ్స్ 10th క్లాస్ సోషల్ పార్ట్ 7 బిట్స్. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 8 చూద్దాం, ఆ తర్వాత పార్ట్ 9 పూర్తి బిట్స్ ఇస్తాను. ఇప్పుడు టెట్టా జీవో అనే క్వశ్చన్తో రెడీగా ఉన్నాం, దాని ఆన్సర్ కోసం ఇప్పుడు చూద్దాం. జనవరి 26న ఏపీ గవర్నమెంట్ ఒక జీవో రెడీ చేసి నిన్న దాన్ని రిలీజ్ చేసింది. ఆ జీవోలో ఏపీ టెట్ 2024 అని మెన్షన్ చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీగా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, బీఈడి వారికి ఓన్లీ స్కూల్ అసిస్టెంట్గా హై స్కూల్ పిల్లలకు మాత్రమే బోధన చేయాలి, ఎలిమెంటరీ పిల్లలకి అంటే ప్రైమరీ పిల్లలకి బోధించడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదనే ఒక సుప్రీంకోర్టు తీర్పునికి అనుసరించి ఈరోజు జీవోలో పేపర్ 2A లో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు పీహెచ్ క్యాండిడేట్లైన డిగ్రీ విద్యార్థులకి పేపర్ 2A లో 40% డిగ్రీ 40% క్వాలిఫైయింగ్ మార్కులు ఉంటే సరిపోతుంది, పేపర్ 2A కి క్వాలిఫై అయినట్లే అని జీవో రూపంలో తెలియచేశారు. ఇంతకుముందు ఇది 50% ఉండేది, ఇప్పుడు దాన్ని 40% మార్చారు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఏపీ టెట్ 2024 అని స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ టెట్ 2024 కన్సిడరేషన్ ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ యాజ్ 40% అని ఇక్కడ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ఏపీ టెట్ 2024 అని కనబడుతుంది. సో గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారం ఈ ఎలక్షన్కి ముందు ఏపీ టెట్టే మెన్షన్ చేస్తారేమో, ఎందుకంటే టెట్కామ్ డిఎస్సి లేదా టెట్కామ్ టీఆర్టీ డిఎస్సి అని మెన్షన్ చేయకుండా ఏపీ టెట్ మన పక్కన 2024 అనే సంవత్సరాన్ని కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఏమో త్వరలో టెట్నే వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్, ఇది సాక్షి మరియు వేటు న్యూస్లో కూడా చాలా ట్రెండ్ అవుతున్న న్యూస్. 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్, రాష్ట్రంలో 1-2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పాఠశాఖ విద్యాశాఖ పూర్తి చేస్తుంది. సో మన చుట్టూ ఉన్న న్యూస్ పేపర్లన్నీ కూడా టెట్ గురించే రాస్తున్నాయి తప్ప డిఎస్సి గురించి ఎక్కడా లేదు. కానీ ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో డిఈడి అభ్యర్థులకి ఎస్జిటి పోస్టులు, బీఈడి వారు అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టీకరణ, పలు సవరణలతో ఉత్తర్వులు అని ట్యాగ్లైన్ ఇచ్చి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి పలు మార్పులు చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పునకు అనుగుణంగా ప్రాథమిక తరగతులకు బోధించేవారు డిఈడి అభ్యర్థులే అయ్యుండాలని, బీఈడి అర్హులు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బీఈడి అభ్యర్థులు కూడా ప్రాథమిక తరగతులకు బోధించేందుకు ఎస్జిటీలు కావచ్చని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి తెలిపింది. రాజస్థాన్కు చెందిన కొందరు దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయగా బీఈడి అర్హత ఉన్నవారు పై తరగతులకే బోధించాలని ఇటీవల తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా టెట్ ఎవరు రాయాలనే అర్హతలపై రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. డిఈడి చేసిన వారు ఎస్జిటీలకు సంబంధించిన టెట్ పేపర్ 1 రాయాలని, బీఈడి ఉన్నవారు ఉన్నత పాఠశాలలో బోధించేందుకు పేపర్ 2 రాయాలని వివరించింది. అలాగే పేపర్ 2లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు సడలింపు ఇచ్చింది. డిగ్రీలో 40% మార్కులుంటే బీఈడిలో అడ్మిషన్ లభిస్తుంది, కానీ అనంతరం టెట్ రాయాలంటే డిగ్రీలో 45% మార్కులు ఉండాలనే నిబంధన ఉంది. ఇది ఎలా సాధ్యమని దీనిని సవరించాలని అభ్యర్థులు చాలా కాలంగా కోరుతున్నారు. దీంతో డిగ్రీలో 40% మార్కులు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులు టెట్ పేపర్ 2 రాసేందుకు ప్రభుత్వం సడలించింది. అయితే ఇది ఒక్కసారి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇది ఫ్రెండ్స్ టెట్టా డిఎస్సి అంటే ఈ న్యూస్ పేపర్లన్నీ కథాంశం ప్రకారం నిన్న ఇచ్చిన జీవో ప్రకారం టెట్టా ఇవ్వచ్చని చాలామంది చెప్తున్నారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సోషల్ బిట్స్తో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.